చొప్పదండికి చెందిన వ్యాపారవేత్త పైడ మహేష్ సమర్పణలో వచ్చిన పడిపోయా నీ మాయలో చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నిర్మాత మహేష్ కృతజ్ఞతలను తెలియజేశారు. రాబోయే రోజుల్లో వారి ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని చిత్రాలను నిర్మిస్తామన్నారు. కరీంనగర్ పట్టణంలోని తీరందాస్ థియేటర్లో నడుస్తున్న పడిపోయా నీ మాయలో సినిమాను ప్రేక్షకులతో కలిసి చిత్ర నిర్మాత పైడ మహేష్, హీరో అరుణ్ గుప్తా చిత్ర యూనిట్ వీక్షించారు. తమ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో వస్తున్న స్పందన పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలో కామెడీ బాగుందని చెబుతున్నారు చిత్ర దర్శకులు ఆర్కే కంపల్లి. మొదటి ప్రయత్నంగా తీసిన తమ చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో కళాకారులకు కొదవలేదన్నారు చిత్ర నిర్మాత పైడ మహేష్. ఇకపై తీయబోయే సినిమాలకు కూడా కరీంనగర్ నుండే ఆర్టిస్టులను ఎంపిక చేస్తామన్నారు ఆయన. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలను తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా తమ చిత్రాలను ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా తొలి ప్రయత్నం చేసి ఈరోజు నిన్న విడుదలైన పడిపోయా నీ మాయలో చిత్రం ఘన విజయంగా నడపబడుతుంది. ప్రేక్షకులు చాలా ఆదరించడం జరుగుతుంది. తీరందాస్ టాకీస్కు మన సినిమా హీరో అరుణ్ గుప్తా గారు, డైరెక్టర్ ఆర్కే గారు, ప్రొడ్యూసర్ పైడ మహేష్ గారు అందరూ చిత్ర యూనిట్ రావడం జరిగింది. పడిపోయిన మాయలో ఆగస్టు డిసెంబర్ 15th నిన్న రిలీజ్ అయింది. చాలామంది సినిమా బాగుంది, కామెడీ బాగుంది అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి. అండ్ ఇక ముందు మేము తీయబోయే మూవీస్కి కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కర్మర్ నుంచి సెలెక్ట్ చేస్తాను. ఈ మూవీలో కూడా చాలామందిని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కర్మర్ నుంచి తీసుకున్నాను. అండ్ మై ప్రొడ్యూసర్ గారు మహేష్ గారు సార్, యాక్చువల్గా సార్ కోఆపరేషన్ తోటే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది, ప్లస్ థియేటర్ దాకా వచ్చింది సినిమాని. ఈ రోజుల్లో చాలా మూవీస్ ఆగిపోయి ఉన్నాయి, చాలా మటుకు మూవీస్ ఆగిపోయి ఉన్నాయి. బట్ ఈ సినిమా చిన్నగా సూపర్గా తీసాము. పడిపోయా నీ మాయలో ఆర్కే కంపల్లి దర్శకత్వంలో నూతన పరిచయం అరుణ్ గుప్తా, అమ్మాయి సావేరి చాలా మంచిగా నటించారు. మంచి కొరియోగ్రఫీ, మంచి పాటలు, చక్కని కామెడీతో సినిమా సాగుతుంది. పడిపోయా నీ మాయలో చిత్రానికి పాజిటివ్ స్పందన రావటం ఆనందంగా ఉందంటున్నారు చిత్ర హీరో అరుణ్ గుప్తా. రాబోయే రోజుల్లో కూడా ఆదరించి సహకారాన్ని అందించాలని కోరారు.